మనం ఇప్పుడు బ్యూరోక్రసీకి సంబంధించి, బ్యూరోక్రసీని పూర్తిగా కరప్ట్ అయ్యేటట్టు, మోరల్గా కరప్ట్ అయ్యేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేతిలో టూల్ కింద మారారు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి. అండ్ అది ఏ లెవెల్లో వచ్చిందంటే, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామ ఆంజనేయులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, వాళ్ళు ఇదేదో జరిగిపోతుందని, అట్లాగే జవహర్ రెడ్డి అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన, ఈ వాళ్ళు చేసిన తప్పులకి వాళ్లే భయపడి చంద్రబాబు నాయుడిని శరణు కోరటానికి తీసుకురావటం. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ఎంతో కొంతమంది ఆఫీసర్లు మోర్ లాయల్ దెన్ ది కింగ్ అనే లాగా ప్రవర్తిస్తారు సార్. జగన్ కాలంలో ఆఫీసర్ల సంఖ్య పెరిగింది అంతే తప్ప ఈ ట్రెడిషన్ ఇవాడ కొత్తగా వచ్చిందేమీ కాదు. ఏ ముఖ్యమంత్రి కాలంలో కూడా సెక్రటేరియట్లో ఉన్నటువంటి వాడు, స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మొదలుపెట్టి చీఫ్ సెక్రటరీ వరకు ముఖ్యమంత్రికి అనుకూలంగానే ప్రవర్తిస్తారు. కొంతమంది అతిగా ప్రవర్తిస్తారు, కొంతమంది సందర్భం వచ్చినప్పుడు ప్రవర్తిస్తారు, కొంతమంది ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగినప్పుడు ఆ పని చేసి పెడతారు. దట్ విల్ నాట్ బి చేంజ్. ఇంకో విషయము గతంలో నేను గమనించింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదని నిన్న మొన్న నేను విన్నాను. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి వైఎస్ రాజశేఖర్ గారు వచ్చినప్పుడు చాలా పేషీలలో పాత వాళ్ళు వస్తారు అక్కడికి, వాళ్ళు ఆ పేషీలు వదలరు. మినిస్టర్ మారుతాడు, పిఎస్ కానీ ఓఎస్డి కానీ మారడు, వాడు ఏదో ఏదో జిల్లా నుండి ఆప్షన్ మీద వస్తాడు. వాడు అక్కడ వచ్చి నోడి ఒకసారి సెక్రటరీ ఎంటర్ అయిన తర్వాత వాడు రిటైర్ అయ్యేందుకు సెక్రటరీ వదలదు వాడు. ఇది ఒకళ్ళిద్దరిని వెనక్కి వాడు మాతృ సంస్థని పంపించేశారని డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని, కానీ చాలా మంది అక్కడే అదే పనిలో ఉంటారు. వాడు మినిస్టర్ మారుతాడు కానీ మధ్యవర్తి మారడు. దీనివల్ల మినిస్టర్ కూడా సౌకర్యం ఉంటుంది. అదేంటంటే ఎవరెవరు డబ్బులు ఇస్తారో, ఎవరెవరు డబ్బు పని చేయించుకుంటారో ఈడికి తెలిసినంతగా మినిస్టర్కి తెలియదు. నేను కొత్తగా ఓ మైనింగ్ మినిస్టర్ అయ్యాను అనుకోండి, నా రెవెన్యూ ఎక్కడ నుండి వస్తుందో నాకు వెంటనే చేరినప్పుడు వెంటనే తెలియదు. గత మినిస్టర్ దగ్గర పనిచేసి పిఎస్సీ పెట్టుకున్నాం అనుకోండి, సార్ ఇది సార్ మన లిస్టు సార్ ఇది ఇది వీళ్ళు 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 మనకి జనరల్గానే ఏ పని చేసుకున్నా 20% ఇచ్చేస్తారని చెప్తాడు. అదే అందుకని మనకు నచ్చినా నచ్చిపోయినా అనివార్యంగా పాతాళ్ళని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మారుతుంది మారుతుంది కదా, గవర్నమెంట్ పైన మారుతుంది. జట్కా వాడు పోతాడు అన్నట్టుగా ఉంటుంది. అది గుర్జాడ పొరగారిది మా పోలీసు కానిస్టేబుల్ కానిస్టేబుల్ మారుతాడా జట్కా గారి జ్ఞానం లాగా. ఇది నేనైతే నేను దగ్గర ఉండి చూసిన విషయం. చాలా బేషీలలో వాళ్లే ఉంటారు, అసలు చాలా ఏళ్ళుగా ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఏదో టైంలో ఏదో మినిస్టర్ టైంలో 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఉన్న వాళ్ళు డెప్యుటేషన్ అక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళు ఇంకేదో జిల్లా నుండి ఏదో డిపార్ట్మెంట్ నుండి పేషి ఒకసారి సెక్రటరీకి వచ్చిన తర్వాత సెక్రటరీని వదలలేడు వాడు, కాళ్ళ వేళ పడతారు. ఏదో మరీ క్రూరంగానో అతిగానో ప్రవర్తించిన ఒకటి ఇద్దరు ఉంటారు, వాళ్ళని పంపించేస్తారు, వీళ్ళు ఉంచారు. కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. మోర్ దాన్ సెక్రటరీలు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అమరావతి వెళ్ళి సెక్రటరీలో పిఎస్లు ఓఎస్లు ఎవరో లెక్క చూసేస్తే మోర్ దాన్ 70% గత గవర్నమెంట్ పనిచేస్తున్న వాళ్ళే ఉంటారు. అదే మారదు, అదే మారదు. అయితే వైఎస్ గారు ఒకసారి మీటింగ్ పెట్టి గవర్నమెంట్ యొక్క పాలసీ మారింది, గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు, మిమ్మల్ని ఏమి నేను ఇన్సెంటివ్ లేదా మార్చాను కానీ మా పద్ధతిలో మీరు వచ్చేయండి అని చెప్పేసి అడిగారు. ఒక మీటింగ్ పెట్టారు అదే జూబ్లీ. మీరు మర్చిపోండి ఇక్కడికి ఏదో జరిగిపోయింది, నేను ఎవరిని మార్చను, ఎవరిని పనిష్ కూడా చేయను, కానీ నా ప్రయారిటీస్ వేరు, నా గవర్నమెంట్ వేరు, వేరే నేను హామీలు ఇచ్చి వచ్చాను, ఆ హామీలు అమలు అవ్వడం కోసం మీరు నాతో సహకరించండి. నేను మీటింగ్ పెట్టాను, నేను పర్సనల్లీ ఆ మీటింగ్ వెళ్ళాను, కవర్ చేశాను, బోధన కూడా చేశాను వైఎస్ గారితో. అదండి అలా అట్లాంటి ప్రశ్న
పూర్తిగా మన అందరూ తీసేయలేదు. మీరు తీసేసినా కూడా ఈ ఎన్జిఓ సంఘాలు ఉగ్ర సంఘాలు అవి అడ్డుపడతాయి. ఇది అక్రమం అని అది స్టాండర్డ్, అది ఇది అంటాం కదా వేరియబుల్ అనే అని అంటాం కదా వేరియబుల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిను మంత్రులు మాత్రమే, అవి స్టాటిక్ గానే ఉంటాయి. ఈ స్ట్రక్చర్ ఉంది కదా, స్ట్రక్చర్ స్టేబుల్ గా ఉంటుంది, అది కదలదు. అదే నెక్స్ట్ విషయానికి వద్దామండి. ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్న ప్రధానమైన సవాళ్ళు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఓకే, ఆయన ముందు మనీ మొబిలైజేషన్ అనేది ఒక సమస్య. ఆయన సంక్షేమ పథకాలని విత్డ్రా చేయలేరు, అది కొత్త విమర్శలు వస్తాయి. కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి, లేదా గత ప్రభుత్వం సంక్షేమ పథకం గడిపి బండి బండి నడిపిస్తే గత ప్రభుత్వమే అని ఉంటుంది. అప్పులు తెచ్చుట, ఖర్చు పెట్టడము, అభివృద్ధి ప్రాజెక్టులని పక్కన పడేయటం. కానీ చంద్రబాబు నాయుడు నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి, జనము కొత్త ప్రాజెక్టులని ఎక్స్పెక్ట్ చేస్తారు సహజంగానే. పాత ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనుకుంటే ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు ఆయన తీసుకొస్తారని అనుకుంటారు. దానికి డబ్బు కావాలి, దాన్ని రెవెన్యూ జనరేట్ చేయాలి. రెవెన్యూ జనరేట్ చేయడానికి ఒకటి హ్యాపనింగ్ స్టేట్ అనే మాట ప్రచారంలోకి రావాలి, అప్పుడే రెవెన్యూ జనరేట్ అవుతుంది, వ్యాపారం జరుగుతుంది, ఉత్సాహం వస్తుంది. మార్కెట్ ఉత్సాహం లేకుండా మీకు జిఎస్టీ ద్వారా డబ్బులు రాకుండా, పరోక్ష పన్నులు రాకుండా గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? రెవెన్యూ ద్వారా కొంత పన్ను వస్తుంది, సేల్స్ ద్వారా పరోక్ష పన్నులు వస్తుంది, డైరెక్ట్గా వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో మీకు షేర్ వస్తుంది. మూడే కదా మీకున్న ఇన్కమ్ సోర్స్, మూడు తప్ప ఇన్కమ్ సోర్స్ గవర్నమెంట్ లేదు. అవి జిఎస్టీని పెంచాలంటే వ్యాపారం పెరగాలి, వ్యాపారం పెరగాలంటే ఉత్సాహం పెరగాలి, ఉత్సాహం పెరగాలంటే కింది లేవడం. ఇది ఒక పెద్ద సైకిల్ కదా, ఇదంతా కూడాను దీంట్లో ఏది దెబ్బతిన్నా సరే గవర్నమెంట్ రెవెన్యూ పడిపోతే, రెవెన్యూ పడిపోతే కనుక వాళ్ళు నిలబట్టలేరు. జగన్ కాలంలో ఉన్నత రెవెన్యూయే ఈ గవర్నమెంట్ కొనసాగిస్తే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. దానికన్నా కూడా నేను అనుకోవడం మోర్ దాన్ 50% లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా కూడా ఈసారి బడ్జెట్ మోర్ దాన్ 50% ఎక్కువ ఉంటేనే విషయాలు జరుగుతాయి. మోర్ దాన్ 50% జరగాలంటే ఆ రెవెన్యూ మనకు రావాలి. అది ఎక్సైజ్ నుండి వస్తుందా, ఇంకో దాని నుండి వస్తుందా, మరో దాని నుండి ఎక్కడ నుండి వస్తుంది అనేది గవర్నమెంట్ హ్యాస్ టు ప్లాన్ ఇట్. దాని మీద ఆశలు ఎక్కువ ఉంటాయి జనానికి. జగన్ మీద జనము ప్రాజెక్టులను ఎప్పుడు నమ్మల, కడతాడు జగన్ కొత్తగాని ఎవరు అనుకోడు. నాకైతే ఇది కడతాననుకున్నాము కట్టలేదు అనే మాట ఎప్పుడు జగన్ గురించి ఎవరు చెప్పరా. అది సంక్షేమ పథకాలే ఆయన మెయిన్ గా నడిచింది. అది ఆయన ఓన్లీ నవరత్నాల మీదే ఆయన కూడా బేస్ చేసుకున్నాడు. ఆ నవరత్నాలకు సంబంధించిన ఓటు బ్యాంక్ ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసినట్టు. అవును, నేను ఎవరో ఒక దాన్ని పెద్ద ఆయన అడిగాను నేను ఆ టైంలో, ఇదేంటి రోడ్ల పరిస్థితి ఏంటి మరీ నాణ్యంగా ఉందంటే, వాట్ ఈ సెట్ యు నో ఆఫ్ లేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, అందుకోసం రోడ్లు తొందరగా పాడైపోతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగితే నీకు రెవెన్యూ పెరుగుతుంది కదా. ఇక నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటండి, అంటే ఇప్పుడు ఈ రెవెన్యూ పెంచడంతో పాటు ఇంకా ఏమున్నాయండి ఛాలెంజెస్? ఆయన చాలా చెప్పారు కదా, ఆయన మొదటి ఎంప్లాయ్మెంట్ చేయాలి, ఆయన ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఇండస్ట్రీ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి చాలా క్రిటికల్ అవుతుంది ప్రతి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే మోడీ దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రాల్లో సీఎంల దగ్గర నుంచి మోడీ దాకా అందరు కూడా కోట్లు ఉద్యోగాలు ఇస్తాం, లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు ఇస్తాం అనగానే నిరుద్యోగులు ఏమనుకుంటారంటే అందరికీ తహసీల్దార్ ఉద్యోగం, కలెక్టర్ ఉద్యోగం, లేదంటే గుమస్తా ఉద్యోగం ఏదో దొరుకుతుంది, లేదా టీచర్ ఉద్యోగం దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ ఓ పక్కనేమో గవర్నమెంట్ని డౌన్ సైడ్ చేస్తున్నారు. అంటే సంస్కరణలు వచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ భారం పెరిగిపోయింది. ఇప్పుడు 60-70% రెవెన్యూ ఎంప్లాయీస్ జీతాలకే పోతుంది. ఫస్ట్ తారీఖు నుంచే పరిస్థితే ఇప్పుడు మనకు కూడా ఈయన చాలా కష్టం మీద ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఉపాధి పెంచుతామని ఒక ప్రామిస్ చేశారు, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయగలుగుతారంటారు? కొంచెం మీరు అన్న మాటని నేను కొంచెం సర్చ్ చేయాలనుకుంటున్నాను, సారీ ఫర్ దట్, ప్లీజ్ పర్మిట్ మీ. ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా వచ్చేటువంటి డబ్బులో నాకు తెలిసి 94% ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకి, ఇతర రవాణా ఖర్చులకు కావాలి. 94% ఈ మాట ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ యనమల రామకృష్ణుడు గారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఉండగా చెప్పారు. వారు నేను ఆ మధ్యకాలంలో ఒకే విమానంలో ప్రయాణం చేస్తున్నాము. నేను ఆయన పక్కన కూర్చొని ఒక మాట అడిగా, సార్ ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మీరు చెప్పారు నిజమేనా అన్నా.
ఆశ్చర్యపోయాను నేను. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలో మోర్ దాన్ 94% గోస్ ఫర్ ది శాలరీస్ పెన్షన్స్ ఇతర భవన ఖర్చులు ప్రభుత్వాన్ని నిర్వహించడానికి. ప్రభుత్వ యంత్రాంగం నిర్మించిన ఆఫీసులు వాహనాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఖర్చుల కోసం అవుతుందంటే నిజమే అన్నాడు. మరి ఎక్కడి నుండి తీసుకొస్తారు మిగతా డబ్బులు అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మి తీసుకొస్తారు కదా, ఇంకేదో చేస్తారు వాళ్ళు, కొత్త అప్పులు తీసుకొస్తే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముతారు. సో ప్రభుత్వము తన యొక్క ఉద్యోగుల మీద ఖర్చును తగ్గించగలనుకోవడం అనేది సమంజసమైనటువంటి కోరిక అని నేను అనుకుంటాను. నేను అనుకుంటానండి, ఎందుకంటే హోల్ రెవెన్యూ గోస్ టు దెమ్ టు మెయింటైన్. తాళం ఖర్చు మన ఇంటికి వాల్యూ కన్నా ఎక్కువైపోతే కష్టం, ఎందుకు తాళం ఏంటంటే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రామిసులు చేసి వస్తున్నారు. అలా కాదు, వాళ్ళ రెండు వైరుధ్యం, రెండు మధ్య వైరుధ్యం తోటి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అని ఎందుకు అనుకోవాలి? అదే ఇప్పుడు ఉద్యోగం అంటే, ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే అనుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా తొలి సంతకం డిఎస్సి మీద పెట్టింది. అంటే ఏంటి, వీళ్ళు వాళ్ళు చెప్పేది వీళ్ళకి ఇట్లా కన్వే అవుతుంది. అవునులేండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ. And you please watch Telugu Rajyam and please subscribe to the channel.